చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండలం రాయలపేట గ్రామంలో ఆరేళ్ల బాలికపైన ఒక కామాంధుడు అత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అత్యాచార కేసును దిశ కేసుకు బదిలీ చేశారని చిత్తూరు జిల్లా దిశ ఎస్పీ బాబు ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. నిన్న రాత్రి పెదపంజాని పోలీస్ స్టేషన్ కి అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే ఒక మెడికల్ ఆఫీసర్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని పంపించడం జరిగిందని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దిశ చట్టం ముఖ్య ఉద్దేశంలో బాధిత పేరు ఫోటో ఏది పబ్లిక్ చేయకూడదని ఉంది. అందువల్ల ఏమీ చెప్పలేము, బాధిత బాలికను పరామర్శించి తదుపరి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలుపుతూ 376 ఏబి ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి అతనికి వారం లోపల శిక్ష పడేటట్లు చూస్తామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా చూడటమే తమ ధ్యేయమంటూ తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. నిన్నటి దినం పంజాని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రాయలపేట అనే గ్రామంలో ఒక చిన్న బాలిక, 5 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగిందని ఫిర్యాదు రాత్రి పంజాని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్ఛార్జి ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ రామకృష్ణాచారి గారు ఇమ్మీడియట్గా విజిట్ చేసి పాపను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించడం జరిగింది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి పాప పేరు కానీ వివరాలు కానీ ఏ విధంగా కూడా మనం ఏం పబ్లిక్ చేయకూడదు. కేవలం ఒక బాధిత బాలిక, పక్కనున్న నైబర్ అతను ఆ పాప ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని చీకట్లో అక్కడ అవకాశం చూసుకునేసి ఆ పాప మీద అత్యాచారం చేసినారు. ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్ పంపించినప్పుడు కూడా ఆ బాబు బాగా రక్తస్రావం కావడంతో మెడికల్ ఆఫీసర్ కూడా అటెండ్ అయిపోయేసి మెడికల్ ఆ బాబుకి ట్రీట్మెంట్ కూడా అందించడం జరిగింది. ఈ విషయంలో బాధిత వారు 2020 కేసుకి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేజర్ సెక్షన్స్ రేపుకు సంబంధించిన 376 ఏబీ క్లాజు, అట్లాగే ఫోక్సో కేసులోను, తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్లో కూడా మ్యాక్సిమం మేజర్ సెక్షన్స్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజశ్రీ మన చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసును దిశకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చాము, నేరస్థలం కూడా పరిశీలించుకొని వచ్చాము. అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయి, వాటిని కూడా ప్రిజర్వ్ చేశాము. అట్లాగే హాస్పిటల్కి వెళ్ళేసి బాధిత బాలికను పరామర్శించాము. బాధిత బాలిక ప్రస్తుతం కోలుకుంటోంది, బాగా కూడా ఉంది. ఆ పాప చిన్న పాప కాబట్టి ఆ పాపకు చుట్టూ వాతావరణం కూడా కొంచెం మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఉమెన్ స్టాఫ్ను పెట్టేశాము. మా ఉమెనే సేల్ కూడా వాళ్ళతో మా పాపతో మాట్లాడి ఆ పాపకు స్వాంతన చేకూర్చడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. తర్వాత ముద్దాయి విషయంలో కూడా కొంచెం ఆచూకీ లభ్యమైంది. రేపు చూసుకునేసి ఆ ముద్దాయి ఎక్కడున్నా కూడా పట్టుకునేసి రేపు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఎస్పీ గారు ఈ కేసులో క్లియర్గా చాలా హై ప్రొఫైల్ కేసు కింద ట్రీట్మెంట్ తీసుకునేసి ఈ కేసు వితిన్ 1 వీక్, ఒక వారం లోపలే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి, ఎందుకంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, పాపది వంజ వాళ్ళది కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది, అతను ఫొరెన్సిక్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్ పంపి, ఇవన్నీ ప్రాసెస్ కూడా సాధ్యమైనంత త్వరగా చేసేసి కోర్టులో అయితే వితిన్ ఒక వారంలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధిత బాలికకు రావాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి అన్ని రకాలుగా పోలీస్ తరఫున ఏ రచన కల్పించడం అయితేనేమి, తర్వాత అన్ని రకాల మిగతా ఏ విధంగా సహాయ సహకారాలను కూడా పోలీస్ తరఫున అందిస్తాము. ఈ కేసులో ఇటువంటివి ఏమీ జరగకుండా భవిష్యత్తులో ఇంకా ప్రజల్లో కూడా చిన్నపిల్లలు వారు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల గురించి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దీంట్లో అయితే దర్యాప్తు బాగా ముమ్మగ్నం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సార్, అతనికి ఎలాంటి శిక్ష అయితే వేయగలుగుతారని చెప్పి ప్రజలు ప్రశ్న? మనకి యాక్చువల్గా దాంట్లో ఉన్న ఇప్పటికున్న వేసిన సెక్షన్స్ ప్రకారం అయితే గరిష్టమైన శిక్ష 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో పూర్తిగా చిన్న పాపం మీద జరిగిన అత్యాచారం కనుక 20 ఏళ్ళ వరకు 376 ఏబీ కింద మ్యాక్సిమం పనిష్మెంట్, దాని వరకు ఖచ్చితంగా జరిగేదట్టు చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు పల్నేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కంటిలోనూ కన్నీటి దారాలు దారిపోయే విధంగా పెద్ద పంజాని మండలం రాయలపేటలో ఒక మైనర్ బాలికకు క్రూర మృగంగా ఒక మృగం, మానవుడు కాదు వాడు ఒక మృగం, 6 ఏళ్ళ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కంటి పాప, చిన్న పాప, 6 ఏళ్ళు ఏమి తెలియని పాప పైన నువ్వు అత్యాచారం చేయడానికి, ఇలాంటి మృగాలకి తీవ్రమైన తప్పకుండా చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క సంఘటన యావత్ భారతదేశం చూస్తున్నారు. ఇలాంటి సంఘటన ఇంతకుముందు కూడా జరిగినాయి. ఈ
ఇలాంటి చట్టంపైన మన ఆంధ్రప్రదేశ్ మన ఏపీ ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి గారు దిశ చట్టంనే తెచ్చాడు ఇలాంటి వాళ్ళ కోసమే తెచ్చాడు ఈ రోజు మా పల్మెన నియోజకవర్గ ఎమ్మెల్యే దీనిపైన స్పందించి వెంటనే ఊరి శిక్ష కూడా వేయాలనేసి మేమందరూ ఆ బాలిక తరపున ఆ చిన్నారి బాలిక తన కఠిన తన హృదయం ఎంత బాధపడి ఉంటుంది ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాము తను పడే తన బాధ చూసి కంట్లో నీళ్లు వస్తా ఉంది అసలు ఆ చిన్నారి బాలిక పైన ఎలా ఈ మనిషి ఒక క్రూరముఖం లాగా అమ్మాయి పైన ఎలా అత్యాచారం చేశాడో నాకైతే అర్థం కావట్లేదు దీనికి మీరందరూ కూడా మన పోలీస్ వారైతే ఏమి మీడియా వాళ్ళైతే ఏమి ప్రతి ఒక్క పల్మెన నియోజకవర్గంలో ఉన్న నా పేరు రవి వెంకటేష్ నా కూతు పని ఈరోజు రాత్రి 8:30కి అత్యాచారం జరిగింది ఈ సంఘటనపై మీరు తీవ్రంగా చేసి ఖండించుకోవాలని ఉరిశిక్ష పడాలని మీకందరికీ చేతులెత్తి మొక్కుతా ఉండ ఇదే నా కూతురు వచ్చిన బాధ మీ కూతురులకి మీ అక్క మీ చెల్లెలు కోసం మీరు ఊరికే ఉంటారా నాకు వచ్చిన బాధ యా చెల్లి యొక్క నా కూతురు తాగకూడదు అందుకని మీకు ఉరిశిక్ష పెట్టలేదు ఏమన్నా